నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సున్నితారెడ్డి కాలనీలో మంగళవారం ఎల్లమ్మదేవి ఆలయ నాలుగవ వార్షికోత్సవం 2వ వార్డు కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్, 12వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ నగేష్ ఆధ్వర్యంలో కనుల పండగగా జరిగింది. ఈ ఉత్సవాలకు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనుసూయ అశోక్ గౌడ్ హాజరై ఎల్లమ్మదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగాయిపల్లి గోపి, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అమ్మను దర్శించుకుని పూజలు చేశారు. ఈ వార్షికోత్సవంలో భాగంగా ఎల్లమ్మదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు, సాయంత్రం కాలనీ మహిళలు బోనాలను పోతరాజుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారిని సమర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్, లక్ష్మీ నాగేష్ తో పాటు బుచ్చేష్ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.